లో దొంగతనంగా ప్రవేశించిన నేనే పట్టుకుంది. ఆయన దొంగ చాటుకు ఎందుకు రావాలి? ఇందులో ఏమైనా కుట్రుందా? లేదు లేదు, అలాంటిదే లేదు. తను అంతా కూడా అంతా పోలీసులు చూసుకుంటారు. అయితే ఆ సీఐని వదిలేయచ్చుగా. సీఐని వదలాలంటే మంత్రి గారు చెప్పాలి. ఇందులో మంత్రి గారి పాత్ర సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ మీరు మాకు సహకరించాలి సార్. మీరేం చెప్పినా సరే దొంగతనంగా లోపలికి వచ్చిన సీఐని ఇడిచిపెట్టడం కుదరదు. అలా ఇడిచిపెట్టాం అనుకుంటే ఆరోగ్య మంత్రి తన్ని తరివేస్తాడు. ఇతను బలి తీసుకున్న హాస్టల్ అండి ఇది, ఏమంటారు? అసలు ఇతను ఎందుకు సార్ హాస్టల్లోకి దొంగతనంగా రావాలి? దీనికి సమాధానం చెప్పేంత వరకు మేము ఇతను బయటికి వదిలిపెట్టాం. మిస్టర్ మోహన్ రావు, మీరు ఏరియాకి ఎమ్మెల్యే కదా, మీరు కలుగు చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. వీళ్ళు ఇలాగే పట్టుబడితే మాత్రం వీళ్లపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ ఇలా రండి, నన్ను తప్పుగా అనుకోకండి. నన్ను ఇందులో కలవ చేసుకోవడం బాగుండదు, మీకు తెలియదు అనుకుంటా. ఇది ఆరోగ్య మంత్రి అల్లుడు గారికి సంబంధించిన ఆస్కులు. నా మాటేనండి, ఎలక్షన్ తర్వాత చూసుకున్నాం. ప్రస్తుతానికైతే ఫోర్స్ అవసరం లేదు, అవసరమైతే ఇన్ఫార్మ్ చేస్తాను. అసలు నీకు బుద్ధుందటయ్యా, నువ్వు చేసిన పనికి మన డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోయింది. పెద్ద పొడింగిలా వచ్చావు. అసలు నువ్వు చేసిన పనికి తల దించుకోవాల్సి వస్తుంది. మందు కొడితే మొండ దగ్గరికి వెళ్ళాలి కానీ ఈ హాస్టల్ ఎందుకు వచ్చావయ్యా? డిఐజీ గారు అడిగితే అసలు నేనేమని సమాధానం చెప్పాలి? ఏమిటని మీరు అతన్ని పట్టుకున్న తర్వాత ఇలా వచ్చి వినోదం చూస్తున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? వారేమైనా పెద్ద హీరోనా? ఎంత బిల్డప్ ఇస్తున్నారు? ఎంక్వైరీ పేరుతో మా అమ్మాయిల్ని వేధిస్తున్నారు. అసలు అర్ధరాత్రి ఇతను హాస్టల్ కి ఎందుకు వచ్చాడో అడగండి. ఈ హత్యలన్నీ ఇతనే చేస్తున్నాడేమో. ముందు ఇతన్ని ఎంక్వైరీ చేయండి. లాయర్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడదు. అతను సీక్రెట్ గా ఎంక్వైరీకి వచ్చాడు. ఎంక్వైరీ కోసం వచ్చారు? అతను ఒక పక్కా క్రిమినల్ లా ఉన్నాడు. ఏ వకీల్, నీ ప్రతాపం కోర్టులో చూపించావు, పోలీసుల మీద కాదు. పోలీసులే కాదు, మిలిటరీ వచ్చినా సరే ఈ ఏరియా మొత్తం నాది. నన్నెవ్వరు ఏం పీకలేరు. ఒక్క చిటికేస్తే చాలు, కొండ మీద కోతైనా సరే కిందికి దిగుస్తుంది. అలాంటిది మీ పోలీసుల లెక్క. మిమ్మల్ని చూస్తే భయం లేదు. జనం సమ్మతించట్లేదు. ఈ తక్కువ జనాల సమ్మతం కావాలా ఆఫీసర్ ని రిలీజ్ చేయడానికి? అది చెప్పాల్సింది కోర్టు. ఎందుకు ఇంతమంది పోలీసుల్ని పెట్టింది? పబ్లిసిటీకా? అసలు గేట్ తాళాలు ఎక్కడ? గేట్ తాళాలు ఎక్కడ అని అడుగుతున్నా. ఏమండే, తాళాలు మా దగ్గరే ఉన్నాయండి. వీళ్ళు వదిలేసామంటే ఆరోగ్య మంత్రి గారికి ఆగ్రహం వస్తుంది. ఆ తర్వాత ఎవరం తట్టుకోలేం. ఆరోగ్య మంత్రి వాళ్ళ అమ్మ తమ్ముడా లోపల ఉంచడానికి? అలా బెదరగొట్టాల్సిన అవసరం లేదు మేడం, కొంచెంసేపు వెయిట్ చేయండి. నువ్వేంట పోలీసుల్ని బెదిరిస్తున్నావు? వీడిని లాక్కెళ్ళి బ్యాగ్ లో పడేయండి. మేడం, ఇతని ఏరియా ఎమ్మెల్యే. ఆహా, అసలు మీరే ఇదంతా చేయించారా? అతను మొదలొద్దని ఆరోగ్య మంత్రి గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. మమ్మల్ని ఏం చేయమంటారు? నాకంతా తెలుసు, ఇది మంత్రి చేయాల్సిన పని కాదు. మంత్రి గారు మాట లేదా? మీ ఆరోపణలు నిరసనలు ఇతన్ని వదిలిన తర్వాత మాత్రమే. మర్యాదగా చెప్తున్నా, గేటు మీరు తీస్తారా లేదా నన్ను తీయించమంటారా? అతన్ని విడిపించడానికి వచ్చారా మీరు? మోసుకో, కోర్ట్ రూల్స్ నీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకో. మేడం, ఇతను పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎవరైతే నాకింటయ్యా, ఓపెన్ చేయి. అయితే నువ్వే నా ట్రై తక్కువ వస్తానికి సూత్రధారి. ఫాదర్